గోళ్ళు కొరుకు కోల్చు కునుకుచు కూర్చుండి అంత దైవ చిత్తమనగరాదు. గోళ్ళు కొరుకు కొంచు కునుకుచు కూర్చుండి అంత దైవ చిత్తమనగరాదు. యత్నమేమి లేక ఎమరదు కార్యంబు, యత్నమేమి లేక అమరదు కార్యంబు, సూర్యరావు మాట సూటి బాట, సూర్యరావు మాట సూటి బాట. కృషితో నాస్తి దుర్భిక్షం. కృషి అనగా ప్రయత్నము చేయుట వలన దారిద్ర్యము ఉండదు. యత్నములు చేయక ఎట్టి కార్యములు సిద్ధింపవు. లోకములో కొందరు సోమరులు పనిపాట్లు చెయ్యరు, అరుగుల మీద గోళ్ళు గిల్లుకుంటూ కునికిపాట్లు పడుతూ అనవసరపు మాటలతో కాలక్షేపం చేస్తూ ఉంటారు. వారికి దైవతత్వం తెలియదు, జీవతత్వం తెలియదు, బ్రతుకు తీరూ తెలియదు. పైగా మనం చేసేదేముంది, అంతా దైవాధీనం. ఏది ఎలా ఉంటే అలా జరుగుతుందిలే, మనం తిరగడం అనవసరం అంటూ సందేశాలు ఇస్తుంటారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు తెలిపినది, నీవు ఫలితాన్ని గురించి ఆలోచింపక నీ శక్తి మేరకు కృషి చెయ్యమన్నారు, గాని నేను చూసుకుంటాను, ఏ ప్రయత్నం చేయకండి అని చెప్పలేదు కదా. సింహం కూడా మృగరాజైనప్పటికీ ఆహారం కోసం వనమంతా తిరిగి ప్రయత్నం చేయవలసిందే గాని ఏ జంతువులు కోరి సింహం వద్దకి ఆహారంగా కదిలి వస్తాయా? అట్లే కర్షకులు ఎన్నో శ్రమల కోర్చి కృషి చేయకపోతే పంటలు ఎలా చేతికొస్తాయి? సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నట్లు యత్నమే జీవితపు బాటగా పురోగమించమని కవి ప్రబోధము. ఇది శ్రీ కూటికుప్పల సూర్యారావు విరచిత, విద్వాన్ శ్రీ దివాకర్ల రామమూర్తి భాష్య సహిత, శ్రీ తాడాల శ్రీనివాస్ స్వర సంయుత, సూర్యకిరణాలు పద్యగానం ప్రత్యేక సంకలనం. జై శ్రీమన్నారాయణ. మిత్రులారా, దైవస్వరూపులు త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీర్ స్వామివారి ఆశీస్సులతో రూపుదిద్దుకుని వారి అమృతహస్తాలతో ఆవిష్కరించబడిన సూర్యకిరణాలు పద్యగానం అనే ఈ ప్రయోగం సామాజిక చైతన్యం కోసం, మంచిని పెంచగలిగే మార్పు కోసం. ఈ సూర్యకిరణాలు పద్యగానం షార్ట్ వీడియోస్ రూపంలో కూడా యూట్యూబ్లో అందుబాటులో ఉంచబడ్డాయి. కనుక మా ప్రియమైన వీక్షకులంతా వీలైనంత ఎక్కువగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన సూచనలను, సలహాలను, మీ స్పందనను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ని మాకు అందించి ప్రోత్సహించండి.